ఋతు గ్రంథము రెండవ అధ్యాయము 8-9 వచనాలను చదువుకుందా. పరిశుద్ధ బైబిల్ గ్రంథమున్న ప్రతి ఒక్కరూ తెరిచి చూడాలి. లేని వారు వాక్యము చదివేటప్పుడు శ్రద్ధగా ఆలకించండి. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. అప్పుడు బోయజు ఋతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏలుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. చాలు. మనం చదువుకున్న మాటలు ఋతు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలలో లిఖింపబడి ఉన్నవి. ఇక్కడ ఇద్దరు మనుష్యులను మనము చూస్తూ ఉన్నాం. ఒకరు బోయజు, రెండవ వారు ఋతు. బోయజు ఋతు వాక్యములోకి వెళ్ళబోయే ముందు ఈ ఋతు ఎవరో మీకు ఒకసారి జ్ఞాపకాన్ని చేస్తారు. యూదా బెత్లెహేములో ఒకనొక సంవత్సరములో ఘోరమైన కరువు వచ్చినప్పుడు, బహుఘోరమైన కరువు, తినటానికి ఆహారం లేక, తాగటానికి పానీయం లేక జనులు అల్లాడుతూ ఉన్నప్పుడు, కరువు మధ్య కఠోరమైన పరిస్థితుల మధ్య, భయంకరమైన పరిస్థితుల మధ్య, యూదా బెత్లెహేము వాసులందరూ ఇబ్బందుల మధ్య ఉన్నప్పుడు, ఒక కుటుంబము ఈ బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి ఇంకొక దేశానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని బయలుదేరారు. ఆ దేశము పేరు మోయబు. యూదా దేశమును విడిచిపెట్టి యూదాలో కరువు ఉందని, మోయబులో సమృద్ధి ఉందని విని ఈ దేశాన్ని విడిచిపెట్టి సమృద్ధి కలిగిన ఆ దేశంలోనికి వెళ్ళాలని ఒక కుటుంబం అంతా బయలుదేరారు. బయలుదేరి మోయబు దేశానికి వెళ్తారు. ఆ మోయబు దేశానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబ యజమానుడు కొన్ని దినాలకి మరణిస్తాడు. తరువాత కుటుంబ యజమానురాలికి ఇద్దరు కుమారులు, వారి ఇరువురు అండగా నిలువబడతారు. వారి ఇరువురికి పెళ్లి లేని, వీరు మోయబు దేశస్థులు కాదు, వీరు యూదా దేశపు వారు. అయితే ఈ ఇరువురు కుమారులు మోయబు దేశానికి వెళ్ళాక అక్కడ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అంటే యూదా ప్రజలు మోయబు వారిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని దినాలకి కుటుంబ యజమానుడు చనిపోయాడు. ఈ ఇద్దరు కుమారులు వృద్ధాప్యములో ఉన్న నయోమి అనబడు ఆ స్త్రీకి అండగా నిలువబడతారు. కొన్ని సంవత్సరాలు గడిచాక ఈ ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, దేశము సస్యశ్యామలంగా ఉంది, అయినా
కుటుంబముల అసమాధానం, యజమానుని కోల్పోయారు, జ్యేష్ఠ పుత్రుని కోల్పోయింది, కనిష్ట పుత్రుని కోల్పోయింది, కుమారుల వలన కలుగున సంతోషమును ఆమె కోల్పోయింది. ఇంకేముంటుందండి? భర్త లేడు కానీ నా ఇద్దరు పిల్లలు లేరు, సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? బెత్లెహేములో యూదా దేశంలో కరువు ఉందని కుటుంబం అంతా కలిసి ఆనందంగా జీవిద్దామని మోయాబుకు వెళితే అసలు అక్కడ మరణము ప్రాప్తించింది. యజమానుడు చనిపోయాడు, కుటుంబాన్ని చూసుకొనవలసిన పిల్లలు చనిపోయారు. ఆ పరిస్థితులలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో కూడా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. నేను తిరిగి నా స్వదేశానికి వెళ్ళిపోవాలి, నా ప్రజల మధ్యకు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఒంటరిగా నేను బ్రతకలేను, ముక్కు మొహం తెలియని మనుష్యుడు, నా అన్నవారు లేని మనుష్యుడు, ఈ మనుష్యుల మధ్య ఇక ఒంటరిగా వృద్ధాప్యురాలిగా నేను బ్రతకలేను, నేను మనగలగలేను, నా మనుగడ ఈ మోయబు దేశంలో కొనసాగదు అనుకుని తిరిగి యూదా దేశమునకు బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళాలని బయలుదేరుతుంది. ఆమెకు ఇద్దరు కోడళ్ళు, అంటే ఇద్దరు కుమారులకు పెళ్లి లేని కదా, పెద్ద కుమారుని భార్య పేరు ఓర్పా, రెండవ కుమారుని భార్య పేరు రూతు. పెద్ద కుమారుని భార్య పేరు ఓర్పా, రెండవ కుమారుని భార్య పేరు రూతు. ఓర్పా రూతు అను ఈ ఇద్దరు కోడళ్ళను వెంట పెట్టుకొని నయోమి బయలుదేరి మరలా ఏమకు ఒక సందేహం వస్తుంది. వీరిద్దరు కూడా మోయబు దేశస్థులు, నయోమి యూదా దేశస్థురాలు. వీరిద్దరు అక్కడికి వస్తే వీరిరువురికి వారి జనాలు ఉండరు. నయోమి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఈ ఇద్దరు యూదా దేశానికి వస్తే ఆ పరిస్థితిలో ఉంటారు. నాన్నవారు ఉండరు, బంధువులు ఉండరు, కుటుంబీకులు ఉండరు, స్నేహితులు ఉండరు, సన్నిహితులు ఉండరు, రక్త సంబంధులు ఉండరు. నా వలన వీరికి అట్లా జరగకూడదు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఈ ఇరువులు కూడా ఆ పరిస్థితిని అనుభవించకూడదు. వయస్సులో ఉన్నారు, చక్కగా ఉన్నారు, ఇంకా పిల్లలను కనలేదు, అంటే గర్భము ముడతని స్త్రీలు వాళ్ళు, నడి ప్రాయములో ఉన్న స్త్రీలు వారి ఇరువులు. పెళ్ళైంది కానీ విధవరాంటరిగా పిలువబడుతున్నారు, ఇంకా పిల్లలకు కూడా చెమ్మనివ్వక మునిపే భర్తను కోల్పోయిన స్త్రీలు వారిద్దరు. అంతటి కన్నీళ్లలో, అంతటి కలతలో వీరిని మళ్ళా నా దేశానికి తీసుకొని వెళ్ళి వీరి బంధువులకు, రక్త సంబంధులకు, తల్లిదండ్రులకు, సన్నిహితులకు నేను దూరము చేయకూడదు అని నయోమికి ఒక అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు చెబుతుంది, వృద్ధాప్యంలో ఉన్న నేను ఎట్లా గొట్ల వెళ్ళి ఎట్లా గొట్ల బ్రతికి సాగు వచ్చినంత వరకు నా బ్రతుకును కొనసాగిస్తాను, నా బ్రతుకును యూదా దేశంలో ముగిస్తాను, మీరు నాలాగా శ్రమ పడకూడదని నేను కోరుకుంటున్నాను, ఎటువంటి బాధలైతే నేను అనుభవిస్తున్నానో ఆ బాధలో మీరు పడకూడదని నేను అనుకుంటూ ఉన్నాను, కనుక మీరు ఈ దేశంలోనే, అంటే మోయాబు దేశంలోనే ఉండి మీ తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళిపోయి, తోడబుట్టిన వారి యొద్దకు వెళ్ళిపోయి ఇంకొక పెళ్లి చేసుకొని పిల్లలను కని కుటుంబాలను ఏర్పరచుకొని సంతోషంగా జీవించండి. కష్టాలతో కూడా నివసిస్తున్న నాతో మీరు రావద్దు, ఇబ్బందుల మధ్య ఉన్న నాతో రావద్దు, వృద్ధాప్యములో వృద్ధురాలైన నాతో మీరు రానవసరం లేదు, మీ సంతోషానికి మిమ్మల్ని నేను దూరము చేయకూడదు. వయస్సులోనే ఉన్నారు కనుక
నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జరిగినంత చెప్పి చక్కగా ఇంకొక పెళ్లి చేసుకొని పిల్లలు కని సంతోషంగా జీవించండమ్మా. నాకు కలిగిన ఈ కష్టము వారెవరికి కలగకూడదు, అందులో నా కోడండ్రైన మీకు అసలు కలగకూడదు, వెళ్ళిపోండి అన్నప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా నయోమిని గట్టిగా వాటేసుకొని అట్లా అనవద్దు, మేము నీతో కూడా వస్తాము, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాము, నువ్వు ఏది తింటే అది తింటాము అన్నప్పుడు నయోమి మరలా బ్రతిమలాడుతుంది, బ్రతిమలాడింది, బుజ్జగించింది, చెప్పింది, వద్దు వద్దు వద్దు, మీ వారికి మిమ్మల్ని నేను దూరం చేయకూడదు, నాకున్న ఒంటరితనం మీకు ఉండకూడదు, గమనస్తులు మీరు, మంచి వయసు ఉంది, ఇంకా అనుభవించవలసినవి చాలా ఉన్నాయి, ఇవన్నీ అవ్వక మునిపే మిమ్మల్ని నాతో కూడా తీసుకువెళ్ళి వాటన్నిటికీ మిమ్మల్ని దూరం చేయటం నాకు ఇష్టం లేదు, దయచేసి మీ స్వజనుల యొద్దకు వెళ్ళిపోండి, మీ రక్త సంబంధుల దగ్గరకు వెళ్ళిపోండి, మీ కుటుంబీకుల దగ్గరకు వెళ్ళిపోండి, తల్లిదండ్రుల యొద్దకు తోడ పుట్టిన వారి దగ్గరకు వెళ్ళిపోండి, నేను ఒక్కదానే నా చావు నేను చస్తాను అన్నప్పుడు ఓర్ప కొద్దిగా తనను తాను సమర్థించుకొని తిరిగి వెళ్ళడానికి రెడీ అవుతుంది. రెడీ అయితే ఓర్ప వెళ్ళబోయే ముందు ఆపి రూతుకు చెబుతుంది, నయోమి ఆమె ఏ రీతిగా వెళుతుందో ఆమెను పోలి ఆమె మార్గంలో నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, చిన్నపిల్లవి నేను చెప్పేవి నీకు ఇప్పుడు అర్థం కావు, కొన్ని సంవత్సరాలు అయ్యాక బాధపడతావు, మా అత్త ఎందుకు చెప్పిందా, ఆ రోజు మా అత్త చెప్పినట్లుగా మోయపు దేశంలోనే ఆగిపోయి తల్లిదండ్రుల ఎందుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సంతోషముగా ఆనందముగా దుఃఖము లేని జీవితమును గడిపినా బాగుండేదని కొన్ని సంవత్సరాల తర్వాత బాధపడతావు చిన్నపిల్లవి, నీకు ఇప్పుడు నేను చెప్పేవి అర్థం కావట్లేదు, ఆమె ఏ రీతిగా తిరిగి ప్రయాణమవుతుందో ఆమె బాటలోనే నువ్వు కూడా వెళ్ళిపో, దయచేసి నాతో రావద్దు, నేను బతిమలాడుకుంటున్నాను అని నయోమి చెప్పినప్పుడు రూతు మరలా గట్టిగా వాటేసుకుని అత్త నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, యూదా దేశమే కాదు బెత్లెహేము అనే ఊరే కాదు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను, నువ్వు ఏది తింటే నేను కూడా అదే తింటా, నువ్వు ఏది తాగితే నేను కూడా అదే తాగుతా, నువ్వు ఏ వస్త్రములైతే ధరిస్తావో నేను కూడా అవే ధరిస్తాను, నీతో కూడా జీవిస్తాను, ఇంకా చెప్పాలంటే నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అప్పుడే ఆ క్షణాన్ని నీతో కూడా మరణిస్తాను, దయచేసి ఇంకోసారి నన్ను వెళ్ళు తిరిగి వెళ్ళిపో అనే మాట నువ్వు అనవద్దు అని రూతు బతిమలు అనుకుంటుంది. ఆ మాటకు నయోమికి ఎంతో ఓదార్పు కలుగుతుంది, నేను ఒంటరిగానని నా అనేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, కనీసం మా ఇంటికి వచ్చి పలకరించేవారు కూడా లేరు, అందరినీ కోల్పోయిన పరిస్థితిలో ఉన్న నాకు రూతు అనే ఈ కోడలని దేవుడే అనుగ్రహించాడు, రూతు రానవసరం లేదు, ఆ ఒక్క మాట చాలు, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అప్పుడే అక్కడే నీతో కూడా మరణించి బాధ పెట్టబడతాను, ఒంటరితనంలో నా మనిషికి ఆ ఒక్క మాట చాలండి, ఆ ఒక్క మాట చాలంటారా, కన్నీటిలో ఉన్న వృద్ధాప్యములో ఉన్న అనారోగ్యములో ఉన్న ఆ ముసలి దానికి ఆ ఒక్క మాట చాలంటారా, ఇద్దరు కలిసి ప్రయాణమై ఈ యూదా దేశానికి వస్తారు, బెత్లెహేము అనబడే ప్రాంతానికి వస్తారు, ఇద్దరే ఏదో మారుమూల బ్రతుకుతా ఉంటారు, తినడానికి ఆహారం లేదు, తాగటానికి నీళ్లు లేవు, వీరు ఆ దేశానికి రాగానే ప్రజలందరూ ఏమైనా గుర్తుపట్టి
గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా తరలి వచ్చి గుంపులుగా కూడుకొని ఈమె పేరు నయోమి. మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయిన నయోమి కదా, మోయబు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయిన నయోమి కదా, మరలా మన దేశానికి తిరిగి వచ్చింది, మన మధ్యకు తిరిగి వచ్చిందని చెల్లెలు వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, నయోమిని అడుగుతూ ఉన్నప్పుడు ఆమె అనింది, నేను నయోమిని కాదు, దేవుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు. సమృద్ధి కోసం వెళితే అడుగడుగున చేదు అనుభవాలు, అడుగడుగున చేదుకరమైన పరిస్థితులు, చేదైన పరిస్థితులు. కనుక నన్ను నయోమి అనవద్దు, మారా మారా అని పిలవండి. మారా అనే మాటకు అర్థం చేదు, చేదు మారా నీళ్లు అంటే చేదైన నీళ్లు. దేవుడు ఒకసారి మారా నీళ్లను మధురముగా మార్చినట్లుగా లేఖనాలలో రాయబడి ఉంది. మారా అనే మాటకు అర్థం చేదు. దేవుడు నాకు ఏడుపును కలుగు చేశాడు, దుఃఖాన్ని కలుగు చేశాడు. నేను కోరుకున్నది ఏది కూడా నేను అనుభవించలేదు. అంత మాత్రమే కాదు, విధవరాలునయ్యా, గొడ్రాలునైపోయా, పిల్లలను కన్నా కానీ నాకంటే ముందు వారైపోయారు. భర్త చావును ఈ కళ్ళతో చూశారు, ఇద్దరు కుమారుల చావుని ఈ కళ్ళతో చూశారు. ఒంటరితనాన్ని నేను అనుభవించా, ఎవరు లేని పరిస్థితిని నేను అనుభవించా, పస్తులుండవలసిన పరిస్థితిని నేను అనుభవించా. కనుక మీరు నన్ను ఇక దయ్యోమి అనవద్దు, మారా అనండి, మారా అనండి. దయ్యోమికి ఎవ్వరూ లేరు, ఆమెకు ఉంది ఈ రూతు అనబడే ఒక్క యవనస్తురా, కోడండ్రు వరుసయే యవనస్తురా. అట్లాగే రూతుతో కూడా ఉండి నయోమికి రూతు, రూతుకు నయోమి, ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు తినటానికి ఆహారం లేదు. అప్పుడు రూతు బయటకు వెళ్ళటానికి కూడా నయోమి పర్మిషన్ తీసుకుంటుంది. ఈ రోజుల్లో నిజంగా అట్లాంటి కోడళ్ళు లేవు, రూతు వంటి కోడళ్ళు దొరకదు కూడా. అత్త నేను బయటకు వెళ్తాను, పొలంలోకి వెళ్ళి ఏదో పొలంలో చూచి ఆ మేపులలో నుండి ఆ మోపులలో నుండి తొలగిపోయి కింద పడిపోయిన పైరు లేదా పనివారు ఎత్తేటప్పుడు జారి పడిపోయి పొలంలో మిగిల్చిపడిన ఆ పైరు ఉండితే దానిని ఏరుకొని వస్తాను ఎక్కడో చోట ఏదో ఒక పొలంలో. నేను బయటికి వెళ్ళటానికి నన్ను నాకు ఆగ్ని పరిమిషన్ చాలు, నేను వెళ్ళి ఎంతో కొంత తీసుకొని వస్తాను. మనం ఎంతో కొంత సంపాదించి తినాలి కదా బ్రతకాలంటే అని చెప్పినప్పుడు అట్లాగే వెళ్ళిన అమ్మాయి నయోమి పంపుతుంది. అట్లా రూతు నయోమి ఆజ్ఞను పొంది బయటకు వెళ్ళినప్పుడు భర్త లేని స్త్రీ, యవ్వనములో ఉన్న స్త్రీ ఒక్కతే వెతుకుతా 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 వెళ్ళి ఒక పొలములో ఆగుతుంది. ఆ పొలములో చాలా మంది పనివారు ఉన్నారు, కోతను కోస్తా ఉన్నారు. వారు అట్లా కోస్తా ఉన్నప్పుడు వారి చేతులలో నుండి జారి కింద పడిపోయిన పైరును లేదా ఎత్తుగా కూర్చోబడిన మోపులలో నుండి జారి కింద పడిన పైరును ఎత్తుకొనడానికి సిద్ధపడి వెళ్ళిన యవనురాలు ఒక్కతే ఆ విడువబడిన ప్రతి దాన్ని ఏరుకుంటా ఉండింది. పొద్దున ఎప్పుడో వెళ్ళి మధ్యాహ్నం కొద్దిసేపు సమీపంలో ఉన్న ఒక ఇంటి దగ్గర అట్లా కూర్చుని విశ్రాంతి తీసుకుని పనివారు ఎట్లా కష్టపడుతున్నారో వారితో కూడా ఈమె ఎట్లా కష్టపడి పనివారు వద్దని వదిలిపెట్టిన ప్రతి దాన్ని ఈమె ఏరుకుంటా ఉంది. దేనికోసం? బుద్ధి కోసం. ఈమె ఒక్కతే అయితే అక్కడే తినొచ్చు, అక్కడే తాగొచ్చు. అడిగితే ఇవ్వరా, దాహానికి నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వరా, తినడానికి కొద్ది కూళ్ళు పెట్టమంటే ఇవ్వరా. కానీ అత్త కోసం,
వృద్ధాప్యములో ఉన్న ఆ స్త్రీ కోసం, యవ్వనములో ఉన్న భర్తను కోల్పోయిన ఈ స్త్రీ కష్టపడి మండుటెడ్డలో పొలములో అవన్నీ ఏరుకుంటా ఉన్నప్పుడు పొలము యొక్క యజమాని వస్తాడు. ఆ పొలము యొక్క యజమాని పేరే బోయెజు. మనము చదివిన బోయెజు, బోయెజు ఆ పొలము యొక్క యజమాని. బోయెజు పొలములోనికి ఈ రూతు వెళ్ళింది. కొద్దిగా మనం లోతుగా ఆరాధిస్తే ఈ బోయెజు ఎవరంటే ఈ రూతు యొక్క మామ వంశావళికి చెందినవాడు, అంటే నయోమి యొక్క భర్త వంశావళికి చెందినవాడు. తిరిగి 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 బంధువులు వరుస అయ్యే పొలములోనికి వారి దగ్గరికే రూతు వెళ్ళింది. ఏరుకుంటా ఉన్నప్పుడు యజమాని రానే వచ్చేసాడు. భయంగా ఉన్నదంటారా? పర్మిషన్ లేకుండా అక్రమంగా మనం ఇంకొకరి పొలంలోకి వెళ్ళి ఏదైనా ఏరుకొని కోసుకొని తెచ్చుకోగలమా? వెళ్ళడానికి అసలు ధైర్యం చేస్తామా? అట్లాంటిది ఒంటరిగా ఒక స్త్రీ వెళ్ళింది. బోయచ్చు అనబడి ఆ యజమానుడి పొలంలోనికి వెళ్ళి ఏరుకుంటా ఉంది. ఆ బోయచ్చు కట్టపడింది. వెంటనే పని వాళ్ళందరికీ లీడర్గా నాయకుడిగా నియమించిన వాడిని పిలిచి, పని వాళ్ళందరూ ఉన్నారు, వీరందరూ నాకు తెలుసు, కానీ ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఈ స్త్రీ ఎవరు? ఎప్పుడొచ్చింది? ఎందుకు వచ్చింది? ఎవరిని అడిగి వచ్చింది? ఆమె పేరేంటి అనగానే నాయకుడు చెబుతాడు, అయ్యా ఆమె పేరు రూతు. మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన నయోమి ఉందే, ఆ నయోమి తిరిగి వచ్చేటప్పుడు నయోమితో కూడా వచ్చింది ఆమె కోడలంట, భర్తను కోల్పోయిన స్త్రీ. ఏదో ఎరుకుంటా ఉంటే మేము కూడా ఇక చూసి చూడనట్టుగా ఉన్నాము. కొన్ని మేము కూడా సమర్థించుకున్నాం, మమ్మల్ని మేమే ఖండించుకుంటా. అంటే వెంటనే రూతు యజమానుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నేను ఇట్లా పలానా 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 ఇట్లా జరిగి మేము మా దేశాన్ని వదిలిపెట్టి వచ్చేసాము. కొన్ని దినాల నుంచి ఇక్కడే బెత్లెహేములో ఉంటున్నాము. మాకు తినడానికి ఆహారం లేదు, తాగడానికి పానీయం లేదు. అంత వృద్ధాప్యంలో ఉంది, ఒక్కతే ఉంది, ఆమె సంపాదించలేని పరిస్థితి. మరణానికి అతి సమీపంలో ఉందయ్యా, ఏదో కొద్దిగా మిగిలిన పైరు ఏరుకొని వెళ్దామని వచ్చాను. దయచేసి నేను ఏమనుకున్నా ఏరుకోవడానికి నాకు ఆగ్నేయం చాలు, ఏరుకోవడానికి నాకు ఆగ్నేయం చాలు, మాట మాత్రం సరిచాలని ఒంటరిగా ఉన్న యవనస్తురాలు వెళ్ళి యజమానుడు బతుమలాడుకుంటున్నప్పుడు యజమానుడు తిరిగి చెప్పిన సమాధానమే మనం చదువుకున్న వచ్చిన. దయచేసి మళ్ళా చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు బోయెజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకొనటానికి నువ్వు వెళ్ళొద్దు, ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోడి ఉంచేను కనిపెట్టి వారిని వెంబడించుము, వెంబడించుము. ముక్కు మొహం తెలియని స్త్రీ, మునుపెన్నడూ పరిచయం లేని స్త్రీ. బోయెజు ఎవరు? రూతుకు తెలియదు. రూతు ఎవరు? బోయెజుకు తెలియదు. కానీ భక్తి కలిగిన వాడిగా, దేవుని భయము కలిగిన వాడిగా బోయెజు, దేవుని కనికరాన్ని కలిగిన వాడిగా, దేవుని గుణగణాలను కలిగిన వాడిగా విధవరాండ్రైన ఒక స్త్రీని చూచి సహాయము చేసే సుగుణము కలిగి ఆమెను కనికరించి చెబుతాడు,
ఈ ఒక్క రోజు మాత్రమే కాదు గాని రానున్న రోజులలో కూడా నీవు ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, వేరొక పొలములోనికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే నిలకడగా ఉండు, ఈ పొలాన్ని కనిపెట్టి చూస్తూ ఈ పొలంలో పనిచేస్తూ ఉన్న వారిని వెంబడించు. ఐదు విషయాలను మనం చూస్తున్నాం ఇక్కడ. ఒకటి, పొలాన్ని విడిచిపెట్టు. రెండవది, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. మూడవది, ఇక్కడే నిలకడగా ఉండు. నాలుగవది, పొలాన్ని కనిపెట్టి చూడు, పొలాన్ని కనిపెట్టుకొని ఉండు. ఐదవది, పొలములో పనిచేస్తున్న పనికత్తెలను వెంబడించు, వెంబడించు. ఐదు విషయాలను మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పొలము సంఘానికి సాదృశ్యం, పొలము దేవుని సేవకు సాదృశ్యం. అర్థమవుతుందా? పొలము సంఘానికి సాదృశ్యం, పొలము దేవుని సేవకు సాదృశ్యం, పొలము దేవుని పరిచర్యకు సాదృశ్యం. అందుకే ఒక మాట రాయబడి ఉంది, కోత విస్తారమే గాని పనివారు తక్కువగా ఉన్నారు. ఈ మాట మనకందరికి తెలుసు, కోత విస్తారమే గాని ఆత్మలు చాలా ఉన్నాయి కానీ రక్షణలోనికి నడిపించేవారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని సేవ విస్తారముగా చేయవలసి ఉంది కాని సేవ చేసేవారు తక్కువగా ఉన్నారు, దేవుని సేవలో పనిచేసేవారు తక్కువగా ఉన్నారు. అంటే పొలము దేవుని సంఘములకు పోల్చబడింది, పొలము దేవుని సేవకు పోల్చబడింది. ఈ పొలాన్ని లోతుగా మనం ఆలోచిస్తే బోయచు పొలములో ప్రవేశించిన యవనస్తురాలతో ఆ పొలము యొక్క యజమానుడు చెబుతూ అంటాడు, ఈ పొలాన్ని నువ్వు ఇకన్నడు విడిచిపెట్టద్దు. దేవుని సంఘాన్ని మనము విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టే అనుభవము మనకు ఉండకూడదు. సంఘములు ఆ పొలములో పనిచేస్తూ ఉన్న పని వారు ఒక మాట అనవచ్చు, పైరు ఏరుకునేదాన్ని నువ్వేంటి మా మధ్యలోకి వచ్చి ఏరుకుంటున్నావు, మో నుండి ఏరుకు, మిగిలింది ఏరుకు, మోపు, మోపులో నుండి జారిదాన్ని ఏరుకు, మా మధ్యలోకి వచ్చి అర్హత నీకుందా, నువ్వు ఇదోడాలని, నువ్వు అంటరాని దానిని మాటల చేత, సుట్టిపోటి మాటల చేత, వారికి ఉన్న అధికారము చేత మరి బాధించవచ్చు. మాటల చేత బాధింపబడిన, వారి ప్రవర్తన ద్వారా బాధింపబడిన బోయజు అంటాడు, నువ్వు ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు, ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు. దేవుని సంఘములు మాటల చేత మనల్ని బాధించేవారుంటారు, నడత చేత మనల్ని బాధించేవారుంటారు, ప్రవర్తన చేత మనల్ని బాధించేవారుంటారు. వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి, వారికి ఉన్న అనుభవాలను బట్టి మనల్ని కించపరిచేవారు ఉంటారు, బాధపరిచేవారు ఉంటారు. కానీ యజమానుడు అంటూ ఉన్నాడు, ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు, వెళ్ళవద్దు. దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. వెళితే నువ్వే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. మాటల చేత నిన్ను బాధించినా పర్వాలేదు, ప్రవర్తన చేత బాధించినా నిన్ను పర్వాలేదు, వారి నడత చేత నిన్ను బాధించినా పర్వాలేదు, వారికి ఉన్న అనుభవాలను బట్టి నిన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడినా పర్వాలేదు, ఏదో ఒక రోజు వారి కంటే హెచ్చుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రుద్దు, నా కుమారి, ఈ పొలాన్ని విడిచిపెట్టి నీవు వెళ్ళవద్దు. సంఘములేటువంటి పరిస్థితులు ఉంటాయి, సంఘములేటువంటి మనుషులు ఉంటారు, సంఘములేటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి, సంఘములేటువంటి నడతలు ఉంటాయి. దేవుని సేవలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ పరిస్థితులను బట్టి మనము సంఘాన్ని సేవని విడిచిపెట్టి వెళ్ళకూడదు. వెళితే నష్టము మనకి. దేవుడు అవకాశం ఇచ్చాడు, యజమానుడు అవకాశం ఇచ్చాడు. ఈ ఒక్కరోజే కాదు, నీ బ్రతుకు కాలం అంతా ఈ పొలంలోనే ఉండి ఏనుకో. నేను చెబుతూ ఉన్నాను, పొలము యజమానుడిగా నేను ఆగ్రహిస్తూ ఉన్నా, నీకేం పర్వాలేదు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతు. మనకు అవకాశము దొరికింది, దేవుని సంఘములో ఉండే అవకాశం లోకములు ఎందరికో లేదు. ఆ పెద్ద ఏమో ఊరిలో ఎందరికో లేని అవకాశము. విధవరాటులు చాలా మంది ఉన్నారు, విడవబడిన వారు చాలా మంది ఉన్నారు, ముసలితనం ఉన్న వారు చాలా మంది ఉన్నారు, ఎవరు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ రూతుకు ఒక్కదానికే బోయజు పొలములో పైరు వేరుకునే అవకాశము. బోయజు యజమానుడు, పొలము యొక్క యజమానుడు ఇచ్చాడు. మనకు దొరికిన అవకాశాన్ని మనం వాడుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఎవరు ఏదో అన్నారని, ఎవరు ఎలాగో బాధిస్తున్నారని మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. పాస్టర్ గారే కానీ దేవుడే కానీ అవకాశం ఇచ్చారు మనకి. ఇంతమంది అన్యజనులు ఉన్నారు, కానీ సంఘములో వారికి సభ్యత్వం లేదు, దేవుని సేవలో వారికి పాలిభాగము లేదు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేక పరిచి మీ ఎడల కనికరాన్ని చూపి బోయజు రూతుకు అవకాశం ఇచ్చినట్లుగా దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ పొలములోనే, ఈ సంఘములోనే, ఈ సేవలోనే మీరు ఉండాలి. విడిచిపెట్టకూడదు, పరిస్థితులను బట్టి విడిచిపెట్టకూడదు. మనకు కలుగుతూ ఉన్న నష్టాలను బట్టి, బాధలను బట్టి, మనుష్యులను బట్టి అసలే విడిచిపెట్టకూడదు. పనికత్తలు కాదు అవకాశం ఇచ్చింది, పనికత్తల మీద యజమానుడు కాదు అవకాశం ఇచ్చింది, పొలము యొక్క యజమానుడే అవకాశం ఇచ్చాడు. మన చూపు పనివాళ్ళ మీద ఉండకూడదు, పనివాళ్లకు నాయకుడైన వాడి మీద కూడా ఉండకూడదు. పొలము యొక్క యజమానుడి మీద దృష్టి ఉండాలి. పిలిచిన వాడు ఆయన, రక్షణ కలుగజేసిన వాడు ఆయన, తన సంఘములో సభ్యత్వము కలుగజేసిన వాడు ఆయన. ఆయనను బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి, ఆయన ఇచ్చిన అవకాశమును బట్టి సంఘములోనే మనం ఉండాలి. సంఘాన్ని విడిచిపెట్టే అనుభవం మనకు ఉండకూడదు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి. మాటల చేత, ప్రవర్తన చేత బాధించే వారున్నా సర్దుకుపోయే గుణము ఉండాలి. రూతుకు ఆ గుణం ఉంది, రూతుకు ఆ గుణం ఉంది. అందుకే అంతమంది పని వాళ్ళ మధ్య అంత పెద్ద పొలములు మనగలిగింది, మనుగడ కొనసాగించగలిగింది. అనుకుంటే అనుకున్నారులే, నన్ను పిలిచింది, నాకు ఆజ్ఞయించింది వీళ్ళు కాదుగా, యజమాను భోయజు దృష్టికి నేను మంచిదానిగా ఉంటే చాలు, భోయజు దృష్టికి నేను చక్కగా వచ్చి పైరు వేరుకొని వెళ్ళిపోయేదానిగా ఉంటే చాలు. నాకు ఇంతకన్నా మనుషులు నాకు కాంప్లిమెంట్ ఉన్న అవసరంలా, పనివారు నా పనిని గురించి, సంఘంలో ఉన్న విశ్వాసులు నా భక్తిని గురించి కాంప్లిమెంట్లు ఇవ్వని అవసరం లేదు. దేవుడి వారు, యజమానుడి వారు, యజమాని దృష్టికి మనం అనుకూలముగా ఉండాలి, మనుషుల దృష్టికి కాదు. రెండవదిగా మనం చూస్తే వేరొక పొలములోనికి నీవు వెళ్ళవద్దు, వేరొక పొలములోనికి నీవు వెళ్ళవద్దు అంటే వేరొక సంఘములోనికి, వేరొక దేవుని సేవలోనికి నీవు వెళ్ళకూడదు. ఈ దినాల్లో విశ్వాసులుగా తమను తాము మార్చుకొని బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి, రక్షణ అనుభవంలోనికి వచ్చి కూడా పరిస్థితులు తారుమారైనప్పుడు, పరిస్థితులు అల్లకల్లోలంగా మారినప్పుడు ఈ దేవుణ్ణి విడిచిపెట్టి మరలా ఏ దేవుణ్ణి అయితే వారు విడిచిపెట్టి వచ్చారో ఆ దేవుళ్ళని ఆశ్రయిస్తూ ఉన్న మనుష్యులు చాలా మంది ఉన్నారు.
భక్తిహీనతలోనికి వెళుతున్న మనుషులు చాలా మంది ఉన్నారు. పరిస్థితులను బట్టి పొట్టు పెట్టుకున్నవారు, పరిస్థితులను బట్టి ఇంకొక పొలములోనికి ఇంకొక సంఘములోనికి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువును మర్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు. బాప్తిస్మం తీసుకొని కూడా లేరంటారా? లేరంటారా? మరలా అయ్యే పూజ, అయ్యే విగ్రహారాధన, అయ్యే హోమ చాలా మంది ఉన్నారు. మాటకు అర్థం, దేవుని సేవని, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వేరొక దేవుని కానీ వేరొక సంఘాన్ని కానీ ఆశ్రయించకూడదు. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఈ సంఘము తప్ప వేరొక సంఘము నీకు ఉండకూడదు, ఇదే నీ తల్లి సంఘం, ఇక్కడేమి ఉండాలి, ఇది తప్ప వేరొక సంఘములో పాలు నీకు ఉండకూడదు, పంట పండుతుందని ఆ పొలములోనికి నువ్వు వెళ్ళకూడదు, నీకు అవకాశం ఇవ్వబడింది ఈ పొలములో, కరువైనా కష్టమైనా నష్టమైనా నువ్వు ఇక్కడే ఉండాలి. రక్షించిన దేవుడు నజరేయుడైన యేసు పరిస్థితులను బట్టి యేసును విడిచిపెట్టి ఇంకొక విగ్రహాన్ని, ఇంకొక దేవుణ్ణి, ఇంకొక దేవతను నువ్వు ఆరాధన చేయకూడదు. అర్థమవుతుందా? వేరొక దేవుని నువ్వు ఆశ్రయించకూడదు. దేవుని సేవ అంటే భక్తి, వేరొక దేవుని భక్తి చేయకూడదు. దేవుని పొలం అంటే సంఘం, వేరొక సంఘానికి నువ్వు వెళ్ళకూడదు, పోయాలి. ఖండితంగా చెప్పాడు ఆ మాట, వేరొక పొలములోనికి నీవు వెళ్ళవద్దు. వేరే వేరే సంఘాలకు వెళుతూ ఉన్న వారు మీరు ఒక్కరైనా లేరంటారా? అప్పుడప్పుడైనా ఈ పొలాన్ని విడిచిపెట్టి వేరొక పొలానికి వెళ్ళే వాళ్ళు మీరు ఒక్కరైనా లేరంటారు? చేయద్దని దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, మేము కాదు. వాక్యములు రాయబడి ఉంది, బోయిస్ అంటున్నాడు వేరొక పొలానికి వెళ్ళవద్దు, వేరొక పొలానికి వెళ్ళవద్దు, వేరొక పొలానికి, వేరొక సేవలోనికి మనం వెళ్ళకూడదు. దేవుడు మనకు ఏ సంఘంలో అవకాశం ఇచ్చాడో, దేవుడు మనకు ఏ సేవలో అవకాశం ఇచ్చాడో దానిని అంటిపెట్టుకొని ఉండాలి. మూడవదిగా మనం చూస్తే నిలుకడ, నిలకడగా ఉండాలి. కొద్ది రోజులు వచ్చి కొద్ది రోజులు ఇంట్లో ఉండి వాళ్ళ టైం కుదిరినప్పుడు వచ్చి టైం కుదిరినప్పుడు రాకుండగా భక్తిలో అడ్డుగా ఉండకూడదు. రెండు కాళ్ళు వేయకూడదు, రెండు పడవల్లో ఒకే పడవ మీద రెండు కాళ్ళు ఉండాలి. రెండు పడవల్లో వేరే వేరే కాళ్ళు ఉన్నాయనుకోండి, ఇట్లా చీల్చింది పడవ, ఇప్పుడు మనమే నష్టపోతాం. ఒక పడవలోని, ఒక సంఘములోని, ఈ దేవుని సేవలోని స్థిరత్వం ఉండాలి, నిలకడతనం ఉండాలి, భక్తిలో స్థిరత్వం, విశ్వాసములో స్థిరత్వం. ఒకరోజు పౌలు ప్రసంగిస్తా ఉన్నప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అపొస్తలుల కార్యములో గ్రంథంలో రాయబడి ఉంటుంది, అపొస్తలుల కార్యముల గ్రంథములో దీని గురించి రాయబడుతూ ఉంటుంది. ఆ ఇంటిలో దీపాలు వెలిగించి అందరు కూడినప్పుడు పౌలు ప్రసంగం చేస్తా ఉంటే ఈ ఐతుకు అనేవాడు కిటికీలో కూర్చున్నాడు అంట. వెళ్ళి కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడు. ఒక పక్క సేవకుడు గంభీరంగా వాక్యం చెబుతుంటే తోలుతా ఉన్నాడట. ఎక్కడ కూర్చొని? కింద కూర్చొని కాదు, కిటికీలో కూర్చొని, నేల మీద లేడు, గాలిలో ఉన్నాడు. గాలికి చంచలత్వం ఉండేది, తెలుసా మీకు? గాలి అటుపిద్ది, ఇటుపిద్ది. చెట్టుని చూడండి, గాలి ఎటు వీస్తే చెట్లు అటుంది, కాదంటారా? నేల మీద కూర్చోలేదు, గాలిలో కూర్చున్నాడు ఐతుకు అనే యవనస్తుడు. వాక్యం చెప్తుంటే చక్కగా నిద్రపోతున్నాడు, చక్కగా
కొరగబెట్టి తోలత ఎవరి ఆనందం వాడింది, ఎవరి గోల వాడింది. ఫాస్ట్ గా నడుచుకుంటానే ఉంటాడు, వినేవాడు వింటానే ఉంటాడు, సరిదిద్దుకునేవాడు వాడిని వాడు సరిదిద్దుకుంటాడు. కొంతమంది విని ఇటు విని ఇటు వదిలిపెట్టి వాడు వాడి పని వాడు చేసుకుంటాడు. ఫోన్లు నొక్కే వాళ్ళు నొక్కుకుంటున్నారు. ఇంకేదేదో అన్వేషణలో ఉన్నవాడు ఉన్నా, ఎవరు పనిలో వాడు అంటే వీడక్కడే ఉన్నస్తుడు వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. అసలు ఆలోచన ఎందుకు వచ్చిందో వాడు. నేను అందుకే అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, మీ పిల్లలను బయటికి పంపించొద్దు, చర్చిలోనే కూర్చోబెట్టడానికి. ఈ మందిరంలో దేవుని పని జరుగుతూ ఉన్నప్పుడు మందిరం వెలుపల దుష్టుని ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. వాడు కార్యం చేస్తూ ఉంటాడు, వీడు వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. ఒక రోజు దీన్ని చదువుతా బాగా ప్రార్థన చేసి అసలు వాడు ఎందుకు కింద పడ్డాడు. అప్పుడు దాకా చక్కగానే తుల్లాడుగా పడలా కింద, అప్పుడు దాకా నిద్రపోయాడు పడలేదు కింద. ప్రభువుని అడిగా దీని గురించి ఒక యూత్ మీటింగ్ లో మెసేజ్ చెప్పాను. ఇంతలో గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ప్రభువు నాకు బయటపరిచాడు. వాడంటే కిటికీలో అటొక్కాలు ఇటొక్కాలు వేసుకొని కూర్చున్నాడు. వాడు చక్కగా ఇటు కూర్చోలేదు అటు కూర్చోలేదు, అటొక్కాలు ఇటొక్కాలు. బండి మీద కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చుంటాం మనం? అటొక్కాలు ఇటొక్కాలు. స్త్రీ అయితే ఒకవైపు కూర్చుంటారు, కానీ మామూలు పురుషులు అయితే అటొక్కాలు ఇటొక్కాలు వేసి ఎట్లా కూర్చుంటారు? వీడు కిటికీలో అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చున్నాడు అంట. అది పైన అంతస్తు. వాడు కూర్చొని ఏమాత్రం భయం లేకుండా ఒక కాలు అటుమోపు చేశాడు, ఒక కాలు ఇటుమోపు చేశాడు. చక్కగా వాడు వాడి పనిలో వాడు నిద్రపోతున్నాడు. దుష్టుడు అటు అటు నుంచి పట్టుకొని కాలు పట్టుకొని లాగినట్టున్నాడు. కింద పడి అక్కడికక్కడే చచ్చిపోయాడు. యవనస్తులు ఈ దినాలు అట్లాగే ఉన్నారు, విశ్వాసులు అట్లాగే ఉన్నారు, దేవుని సంఘములు అటు ఇటుగా ఉంటున్నారు. ఒకళ్ళు ఆపత్తిలో, ఒకళ్ళు విపత్తిలో. పెళ్ళిళ్ళు ప్యారంటాలకేమో వారూపంలోనికి మారిపోతాం. ఆదివారం బదారాలకు వచ్చినప్పుడు తెల్లచీర కట్టుకుని వస్తాం. అటు ఇటుగా అటు ఇటుగా, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు. ఏదో ఒక రోజు దుష్టుడు బలంగా కాలు పట్టుకొని లాగుతాడు. కింద పడితే ఇక జరిగేది ఏంటంటే సావే శరణం. అర్థమైందా? వాడు చచ్చిపోయాడు. ఐదుకనేవాడు కింద పడి చచ్చిపోయాడు. ఒక పక్క దేవుని కార్యం జరుగుతూ ఉంటే కింద దుష్టుని కార్యం జరుగుతూ ఉంది. వాడి ద్వారా వాడిని చావగొట్టడమే కాకుండా దుష్టుడు ఆటంకాన్ని కలుగు చేశాడు. మనిషి కింద పడి చచ్చిపోతే వాక్యం వింటారు ఇక్కడ ఎవరన్నా? సేవకుడు ప్రసంగాన్ని కొనసాగిస్తాడా చెప్పండి. ఆటంకం ఒక్కడి వల్ల వాక్య పరిచయం యొక్క ఆటంకం, దేవుని సేవకు ఆటంకం, విశ్వాసులకు ఆటంకం. ఒక్క యవనస్తుడి వల్ల వాడు జారి కింద పడి సావటమే కాకుండా వీళ్ళందరినీ కూడా ఆటంకపరిచాడు. వెంటనే పౌలు కిందకు వెళ్ళి వాడి మీద పడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వాడికి జీవాన్ని ఇచ్చాడు. అది వేరే విషయం. రైతుకు మరలా బ్రతికాడు, మరలా వాక్య పరిచయం కొనసాగింది. అయితే ఈసారి వాడు కిటికీలో కూర్చోవాలి, కింద కూర్చున్నాడు నేల మీద. అర్థమవుతుందా? అటు ఇటుగా ఉండకూడదు, నిలకడ తను ఉండాలి. దేవుని పనులు, దేవుని సేవలు, భక్తిలో, విశ్వాసములు మనకి ఒక చోట నిలకడతనంగా ఉండాలి. అటు ఇటుగా అటు ఇటుగా తిరుగుతూ ఉండకూడదు. పిల్లి ఒక ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉండదు, దానికి ఎక్కడ వాసన వస్తే ఆ ఇంట్లోకి దూకింది కాదంటారా? కుక్కలైనా ఒక ఏరియాకి అంకితమై ఉంటాయి, ఇంకో కుక్కను వాళ్ళ ఏరియాలోకి రాని. పిల్లులు అంటే కాదు, ఎక్కడ వాసన వస్తే, ఎక్కడ పాల వాసన వస్తే, ఎక్కడ నాన్ వెజ్ వాసన వస్తే, ఎక్కడ ముక్కలేస్తే ఆడకి పరిగెత్తి. అట్లా ఉండకూడదు. కావాలి దొరద కలిగిన వాళ్ళం ఉండకూడదు. మనం స్థిరత్వం, నిలకడతాను, దేవుని పొలములు, దేవుని సేవలు నిలబడాలి. స్థిరంగా విశ్వాసముగా నిలబడాలి. ఆ నిలకడతనం మనకు ఉండాలి. అప్పుడే దేవుడు తాను కలుగ చేయాలని ఆశించిన ఆశీర్వాదములన్నీ మనకు కలుగజేస్తాడు.
రూతుకు హెచ్చరిస్తూ చెబుతూ పోయేది అంటాడు, నువ్వు ఈ పొలాన్ని విడిచిపెట్టొద్దు, వేరొక పొలములోనికి వెళ్ళవద్దు, ఈ పొలములోనే నిలకడగా ఉండు ఉండు ఉండు, ఈ సంఘములో నిలకడగా ఉండాలి, ఈ సేవలో రాప, పరిచర్యలలో ఈ పరిశుద్ధ దేవుని సేవలో మీరు నిలకడ కలిగి ఉండాలి. ఎన్ని ఆటపోట్లు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, కుటుంబము ద్వారా కానీ సంఘము ద్వారా కానీ ఎన్ని వచ్చినా కానీ యజమానుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఆజ్ఞను బట్టి నిలకడగా ఉండాలి. నాలుగవదిగా అంటాడు, పొలమును కనిపెట్టాలి. పొలమును కనిపెట్టాలి. మనం ఈ పొలములో పనిచేసి ఏరుకొని వెళ్ళి అంటే మనం ప్రతిఫలం పొందుకుంటున్నాము, కానీ పొలాన్ని కనిపెట్టి చూడట్లేదు. అంటే పొలమును జాగ్రత్త చేయవలసిన బాధ్యత. కనిపెట్టి చూడటం అంటే పొలమును జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత. నాలుగో విషయం, బోయజు రూతుకు చెబుతూ అంటాడు, నువ్వు పైరు వేరుకుంటూ ఉన్నా ఈ పొలాన్ని కనిపెట్టు కనిపెట్టు. దేవుని సంఘాన్ని కనిపెట్టాలి మనం, మన పరిచర్యలను, మన సేవను కనిపెట్టాలి మనం. మన సేవను మనమే జాగ్రత్త చేయాలి, మన సంఘాన్ని మనమే జాగ్రత్త పరచుకోవాలి. గొంగడి పురుగులు, మిడతలు, పసర పురుగులు, పంది కొంగులు, ఎలుకలు వచ్చి పొలాన్ని పాడు చేయకుండా ఈ పొలములో పనిచేస్తూ వచ్చిన పంటను తింటూ సుఖంగా బ్రతుకుతున్నామే, ఆ పొలాన్ని జాగ్రత్త చేసుకోవలసిన అవసరం లేదంటారా? పొలమును జాగ్రత్త చేయాలి, కనిపెట్టి చూడాలి, సంఘాన్ని జాగ్రత్తగా చూడాలి మనం. సంఘములో తోడేళ్లు ప్రవేశిస్తాయి, సంఘములో గుంట నక్కలు ప్రవేశిస్తాయి. వాక్యములో రాయబడి ఉంది, సంఘములో తోడేళ్లు గుంట నక్కలు, జిద్దులు మారి ప్రజలు వస్తారు సంఘాలకు, వివిధ రకములైన ప్రజలు వస్తారు సంఘాలకు, వివిధ వర్గాలకు జాతులకు చెందిన వారు వస్తారు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, ప్రతిఫలాన్ని పొందుకోరు. కానీ సంఘానికి ఏ హాని కలుగకుండా సంఘములు కోసుకుంటూ ఉన్న మనము, పైరు ఏరుకుంటూ ఉన్న మనము కనిపెట్టాలి, పొలాన్ని కనిపెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. బాధ్యత మన పొలము, మన సంఘము, మన సేవ, మన పరిచర్యలు అన్న బుద్ధి ఆలోచన నీకున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త చేస్తాం. గోరి ఎందుకు ఆ మాట చెప్పాడంటే, పొలము రూతుది కాదు, మన ఇల్లు అయితే మనం జాగ్రత్తగా కనిపెట్టి చూస్తాం కాదంటారా? మన ఇల్లుని మనం చక్కగా కట్టుకుంటాం, మన ఇంటిని మనం జాగ్రత్తగా చూసుకుంటాం, మన పొలాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. బోయజు ఎందుకు రూతుకి మాట చెబుతున్నాడంటే, అది రూతు పొలము కాదు, రూతు ఇల్లు కాదు, రూతు గృహము కాదు, రూతు స్వసంపాదన కాదు, అది రూతుకు చెందినది కాదు. కానీ యజమానుడు చెబుతున్నాడు, కనిపెట్టి చూడు, సంఘము నీది కాదు, నాది కాదు, దేవుని సేవకునికి కూడా కాదు. పోయిన వారం మీకు చెప్పారు యోహాను సువార్తలో థియోత్రేఫీ అనే వ్యక్తిని గురించి ధ్యానం చేసుకున్నప్పుడు ఈ అంశాన్ని మీకు బోధించారు. సంఘం పొలం మీది కాదు, మాది కాదు, ఒక కులానికి చెందిన వారిది కాదు, ఒక మతానికి చెందిన వారిది కాదు, ఒక మనిషికి చెందిన వారిది కాదు, అధికారం ఉన్న వారిది కాదు, సంఘ పెద్దలది కాదు, పెద్దలు చేసే వారిది కాదు. పొలము యొక్క యజమానుడు బోయజు. ఈ బోయజు క్రీస్తుకు సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం. యజమానుడు బోయజు, యజమానుడు క్రీస్తు, సంఘము క్రీస్తు సంపాదన, సంఘానికి యజమానుడు క్రీస్తు. ఆయన స్వాస్థ్యము, ఆయన ఆస్తి ఏదైనా ఉంది అంటే ఈ సంఘమే, ఈ పొలమే. మనది కాదు,
కానీ దేవుడు అంటాడు కనిపెట్టి చూడ, ఎందుకంటే ఇందులో పండేది మనం తింటున్నాం. కన్నీరు కార్చి బాధ చేసి ఇందులో పొందుకోబట్టి మనం తింటున్నాం. శ్రేష్టమైన కృపను ఇక్కడే పొందుకుంటున్నాం మనం. ప్రతిఫలము పొందుకుంటున్నా ఇక్కడ, ప్రతిఫలాన్ని తింటున్నా ఇక్కడ, పంటను తింటున్నా ఇక్కడ. మనము దీన్ని కనిపెట్టి చూడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు కనిపెట్టాలంటే అది కృతజ్ఞత. మనం ఎక్కడ ఉంటున్నామో దానిని జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్త చేయాలి. ఇరుసము బరువు చేయటం అంటారు కదా. వేరొక వస్తువు మనం తెచ్చి వాడుకుంటే మనకు మన వస్తువు మీద ఉన్నంత జాగ్రత్త దాని మీద ఉండదు. అప్పు తెచ్చామనుకోండి, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తాం. వాడు ఎన్నిసార్లు అడిగినా గొడవకు వచ్చినా ఇవ్వం, కానీ వాడికి ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే అది వాడి సంపాదన, వాడి ఆస్తి. మనం వాడి ఆస్తిలో పాల్పంచుకొని తిన్నప్పుడు కనిపెట్టి చూడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. వేరొకరి పొలంలో పంట తిట్టి ఉన్నప్పుడు ఆ పొలమును జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. నక్కలు ప్రవేశించినప్పుడు, తోడేళ్లు ప్రవేశించినప్పుడు, పందికొక్కులు ప్రవేశించినప్పుడు, గొంగళి పురుగులు మిడతలు పంటలు చేరిపి ప్రతి విధమైన పురుగు చేరినప్పుడు పొలమును జాగ్రత్త చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. అది యజమానుని ఆజ్ఞ, యజమానుని ఆజ్ఞ. ఐదో విషయం చదువుతూ అంటాడు, వెంబడించాలి. వెంబడించాలి, ఎవరిని వెంబడించాలి? పనిచేసే వారిని వెంబడించాలి. సంఘములో పనిచేసే వారిని వెంబడించాలి, మాటలు చెప్పేవారిని కాదు. అర్థమైందా మీకు? మాటలు చెప్పేవాడు పనిచేయరు, పని చేస్తూ ఉండేవాడు మాట్లాడటానికి వాడికి అవకాశమే ఉండదు, వాడు పనిలో లీనమైపోతాడు. అందుకే బోయలు అంటాడు పని కత్తిలను వెంబడించాలి. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు. వారు కోయు కోయటువంటి పని చేస్తున్నారు, పొలములు కోస్తున్నారు. పని చేసి పొలాన్ని కోస్తూ ఉన్న వారిని వెంబడించాలి మనం. మాట చెప్పేవారిని కాదు, పై భక్తిని కనబరిచేవారిని కాదు. ఇదిగో సంఘంలో వారిని వారు తగ్గించుకొని ప్రతి విధమైన పరిచర్యకు దిగజారి చేస్తూ ఉంటారు. చూసారా? వారిని వెంబడించాలండి, వారిని వెంబడించాలి. మాట చెప్పేవారు కాదు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఇది చేయాలి అది చేయాలి, ఇది నడుచుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా వస్త్రం ధరించాలి. ఈ మాట చెప్పేవారు కాదు, మాట చెప్పేవారు పనిచేయరు. సంఘములో పరిచర్య చేసేవారు అంటారు. చూసారా? ప్రార్థన అయిపోగానే పంటలు ఎత్తేవారు, ప్రార్థనకు ముందు చర్చిని ఊడ్చేవారు, దైవ సేవకుని ఇంటిలో నిరంతరము పరిచర్య చేసేవారు, సంఘాన్ని కాచి చూచేవారు. సంఘములు ఏ పని ఉన్నా కానీ అది నాదిగా భావించుకొని ఎచ్చి చేసేవారు ఉంటారే, వారిని వెంబడించాలి. వారు చెప్పరు ఎప్పుడు ఈ పని ఆ పని, ఇదెత్తు అదెత్తు అది తీ, ఇట్లా ఉండు అట్లా ఉండు. వారు ఎప్పుడు చెప్పరు. పని చేసేవారు వారి పని వాళ్ళు చూసుకుంటారు. నా పని ఏంటో నేనేంటో అన్నట్లుగా ఉంటారు. సంఘములు పరిచర్య చేసేవాడు, సంఘములు పని చేసేవాడు, వాళ్ళని మనం వెంబడించాలి. మాటలు చెప్పేవాళ్ళని వెంబడిస్తే ఆ మాటల వల్లే మనం పొలం నుండి దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. పొలంలో ఉండి వాడు పంట తింటాడు కానీ నేను వేరు చేస్తాను. ఆ పొలంలో పలానా పంట వేశారంట, బాగా పండిందంట, అక్కడ పైరు బాగుంది, అక్కడ ఏడుకోవచ్చుగా అంటాడు. వీడిపో, వీడు పాడు, వీడు అక్కడ పనిచేయడు, వీడు ఈ పొలంలోనే ఉంటాడు. మాటలు చెప్పేవాడు మాటలు వింటా ఉన్నాం అనుకోండి, మనమే నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. అర్థమవుతుందా? అందుకే యజమానుడైన బోయజు రూతుతో చెబుతున్నాడు, వెంబడించాలి. కోసేవారిని
వెంబడించాలి, కోయు వారిని వెంబడించాలి. సంఘములో నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? సంఘములో ఎవరు నిన్ను వెంబడింపజేసుకుంటున్నారు? సంఘములో ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? సంఘములో ఎవరు నిన్ను నాయకులుగా, నీ మీద నాయకులుగా ఉండి ఏర్పడి చేస్తున్నారు? దేవుని సేవకులుగా నేను చెబుతూ ఉన్నారు, వారి మాటలు వినవద్దు. పని చేసే వారిని మీ అంతట మీరే చూసి వెంబడించాలి. అర్థమవుతుందా? పనికి మిమ్మల్ని ఒకరు ఆహ్వానించిన అవసరం లేదు. పోయేది చెబుతూ అంటాడు, పోయి వారిని నీవే వెంబడించు, వెంబడించమని వారిని పిలవడం అవసరం లేదు. ఈ పని చేయని ఒకడు ఆజ్ఞాపించిన అవసరం లేదు. ఈ పనిలో పాల్పంచుకోవాలని ఇంకొకటి నిన్ను ఆహ్వానించవలసిన అవసరం లేదు. ఆ బుద్ధి నీ అంతటికి నీకు కలగాలి. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాలి, పని చేసే వారిని చూసి నేర్చుకోవాలి. దైవ సేవకుని కుటుంబములలో నమ్మకముగా పనిచేసే వారు ఉంటారు. దేవుని మందిరములు క్రమము తప్పకుండా మందిర సేవలు జరిగించే వాళ్ళు ఉంటారు. మైకులు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఓడించేవాళ్ళు ఒకళ్ళు, మిగిలిన కార్యక్రమాలు అంతా చక్కదిద్దేవాళ్ళు ఒకళ్ళు, కార్యక్రమాలకు అధ్యక్షులుగా ఉండి నడిపించేవాళ్ళు ఒకళ్ళు, పని వాళ్ళు వీళ్ళంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మనం ఓడుతామండి అని పిల్లవారు, మైకులు పెడతామండి అని పిల్లవారు. ఈ పని నాకు అప్పగింపబడింది, నేనే చెయ్యాలి. పనివాడికి ఆ గుణము ఉంటుంది, కష్టపడే వారికి ఆ గుణం ఉంటుంది. దేవుని మందిరములో, దేవుని సేవలో, దేవుని పొలములో మనం వెంబడించాలి. ఎవరిని? చెబుతారు దగ్గరగా, ఎవరిని వెంబడించాలి? పని చేసేవారిని, మాటలు చెప్పేవారిని కాదు, గైడ్ చేసేవారిని కాదు, సంఘ పెద్దని కాదు, నాయకత్వాన్ని పెత్తనాన్ని చలాయించేవాళ్ళు అసలే కాదు. పని చేసేవారిని చూసి నేర్చుకోవాలి, పనిని నేర్చుకోవాలి. పోయేది ఎందుకు చెబుతాడు తెలుసా? వారిని వెంబడించమని. ఇప్పుడైతే నువ్వు కైరేరుకుంటూ ఉన్నావు, పోయేది విశ్వాసం ఏమిటంటే ఏదో ఒక రోజు ఆ పనికత్తెలతో సమానముగా రూతు కూడా నిలబడుతుంది. అందుకే పోయేది చెబుతున్నాడు, పని చేసే వారిని వెంబడించు. ఇప్పుడైతే పైరు అనుకునే దానిగా ఉంది, కానీ వారిని వెంబడిస్తే, వారిని చూస్తూ ఉంటే, వారి మార్గంలో నడుస్తూ ఉంటే పోయేది విశ్వాసము, యజమాని విశ్వాసము, కాపరి విశ్వాసము, దేవుని విశ్వాసం ఏమిటంటే ఏదో ఒక రోజు పని వారికి సమానమైన స్థితిలోనికి నువ్వు కూడా వస్తావు. పని వారిని వెంబడించమని చూపుతున్నాను. చివరకు ముగింపులో నీకు చెప్పాలంటే ఇవన్నీ జరిగించడం వల్ల రూతు ఎంతగా ఆశీర్వాదం పొందుకుందో మీకు తెలుసా? ఎంతమంది పని వాళ్ళందరి మధ్యలో కూడా రూతు ప్రత్యేకింపబడి బోయోజు ఆమెను వివాహం ఆడనంత స్థితికి వెళ్ళింది. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి ప్రభు. అర్థమైందా మీకు? భర్తను కోల్పోయి ఒంటరిగా అత్తను కనిపెట్టుకొని పొలానికి వచ్చిన రూతు చివరికి ఏ స్థితికి వెళ్ళిందో తెలుసా? ఈ ఆజ్ఞలన్నీ ఆచరించడం వలన పొలం యొక్క యజమానుని తన యజమానునిగా చేసుకుంది. దావీదు అనేవాడు అందరికి తెలుసు కదా. దావీదుకి దావీదు ఏమవుతాడు తెలుసా? రూతు మనవడు. అర్థమైందా మీకు? దావీదు రూతు మనవడు. దావీదు యొక్క తండ్రి యెష్షయి, యెష్షయిని కనినవాడు బోయజు రూతు. చేతులెత్తి మళ్ళా విక్రీ స్తోత్రం చెప్పండి. రూతు గర్భాన ఇశ్రాయేలును కొన్ని సంవత్సరములు గొప్పగా నడిపించిన నాయకుడు, కీర్తనకారుడు, రాజు. ఇంకా చెప్పాలంటే దేవుడు తన నోటితో చెప్పాడు, అతని గురించి మాత్రమే ఆ మాట ఉపయోగించాడు. ఏమన్నా తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇంకా ఏ వ్యక్తిని గురించి కూడా ప్రభు ఆ మాట చెప్పలేదు, చెప్పినట్లుగా రాయబడలేదు, చెప్పినట్లుగా లిఖితం అవ్వలేదు. కేవలము దావీదుని గురించి మాత్రమే ప్రభు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు వచ్చిందో తెలుసా? దావీదుకి అంత ఆశీర్వాదం నేను చెప్పనా?
దావీదు వంశావళిలో భక్తి పరులు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు, పొలాన్ని కనిపెట్టి చూసుకున్న వారు ఉన్నారు, పొలములో పనిచేసిన వారు ఉన్నారు, పొలాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు, వేరొక పొలములోనికి వెళ్ళని వారు ఉన్నారు. ఆమె పేరు రూతు. విధవరాంటిగా వచ్చి ఒక గొప్ప ధనవంతుని పెళ్లి చేసుకుంది. గొప్ప గొప్ప మహానుభావులకి జన్మనిచ్చిందంటే నేను విశ్వసిస్తున్నాను భక్తి పరురాలైన ఈ రూకే మూల కారణం. యేసు ప్రభు ఏ వంశంలో జన్మించాడు తెలుసా? చెప్పాలి. క్రిస్మస్ పండుగ అప్పుడు ఇంటికి వచ్చి చెప్తారుగా, దావీదు పట్టణం వంద నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన పేరు ప్రభు అయిన యేసు. యేసు ప్రభు ఏ వంశంలో పుట్టాడో తెలుసా? ఇదిగో ఈ బోయేసు రూతు వంశంలో. దావీదు ఎవరి వలన పుట్టాడో తెలుసా? దావీదు అంత గొప్ప ఆశీర్వాదాన్ని కూడా అనుభవించాడో తెలుసా? కేవలము ఈ రూతు బోయేసు. రూతుకు ఉన్నటువంటి ఇటు గుణం, ఇటువంటి గుణగణాలు నీకు గనుకుంటే నువ్వు మాత్రమే కాదు కానీ ఏదో ఒక రోజు నీ సంతానము కూడా గొప్ప స్థితిలో దేవుడు వెలుగుపెట్టబోతున్నాడు. గొప్ప ప్రవక్తలు, గొప్ప నాయకులు, ప్రపంచాన్ని ఏలుబడి చేసే నాయకులు దేవుడు ఈ వంశావళిలో పుట్టించబోవు. శక్తిమంతుడు, సమర్థుడు. ఆయనకు అటువంటి ఆలోచన ప్రణాళిక ఉంది కనుకనే రూతును బోయేజు పొలానికి నడిపించినట్లుగా నిన్ను నన్ను ఈ రాఫా సంఘానికి, రాఫా పొలానికి నడిపించాడు. ఈ పొలాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు, వేరొక పొలములోనికి నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడ నిలకడగా ఉండాలి, ఈ పొలాన్ని కనిపెట్టాలి, ఈ పొలములో పనిచేసే వారిని నీవు వెంపడించాలి. అప్పుడు 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 ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కలుగుతాయి. అందుకే బోయేజు మొట్టమొదటి ఏమన్నాడు తెలుసా? నా కుమారి, నా మాట విను. దేవుడు చెప్పిన ఈ మాటలు, దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు ఎవరైతే ఈ దినము నుండి ఆచరణలో పెడతారో, రూతు ఎలాగో ఆశీర్వదింపబడిందో నేను విశ్వసిస్తున్నాను. అంతకంటే గొప్పగా దేవుడు ఈ దినాల్లో మిమ్మల్ని ఆశీర్వదించగలడు. దావీదు కంటే గొప్ప రాజులను మీ గర్భము ద్వారా దేవుడు పుట్టింపగలడు. మీ వంశములో నుండి ప్రపంచాన్ని కదిలించే అభిషిక్తులు, గొప్ప గొప్ప ప్రవక్తలు దేవుడు కలుగ చేయగలడు. విశ్వసించి మాటను వినాలి, వినాలి, వినాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. ఈరోజు నీ పిల్లలు ఏమైపోయారో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. భక్తిలో ఉన్నారా? దేవుల్లో ఉన్నారా? రూతు గురించి చెప్పుకున్నట్లు నిన్ను గురించి ప్రజలు చెప్పుకోవాలి. దావీదును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా రూతును జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా నిన్ను జ్ఞాపకం, నీ పిల్లలు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీ గురించి ప్రజలు చెప్పుకోవాలి. ఆమె భక్తి ద్వారానే దేవుడు వీళ్ళను ఆశీర్వదించాడండి. ఆమె కష్టమ ద్వారా దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించాడు. ఈరోజు ఈ అబ్బాయి పరిస్థితిలో ఉన్నాడంటే ఆమె కన్నీళ్ళే, దేవుడు ఆ కన్నీళ్ళలో చూచాడు, చూచాడు. రూతుల గురించి, బోయేజు గురించి చెప్పుకున్నట్లుగా తల్లిదండ్రులైన మిమ్మల్ని గురించి ప్రజలు చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నారా? నీ కొడుకులు ఎట్లా ఉన్నారు? దావీదులా ఉన్నారా? నీ పిల్లలు ఎట్లా ఉన్నారు? ఒకవేళ చిన్న పిల్లలుగా ఉంటే దావీదును పెంచినట్లుగా భక్తి కలిగిన తల్లిదండ్రులుగా మీరు ఉండి దావీదుని ఎట్లయితే పెంచారో అట్లా మీరు పెంచాలి. ఏదో ఒక రోజు సంఘము యజమానుని పరిణయం ఆడుతుంది. ఇందాక చెప్పాను మీకు, బోయేజు క్రీస్తుకు సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం. ఏదో ఒక రోజు రూతు యజమానుని పెళ్లి చేసుకుంటుంది. వధువు సంఘం క్రీస్తును పెళ్లి చేసుకుంటుంది. ఆ మహావేడుకలలో మనము కూడా ఉండాలి. ఆ పొలంలో మనం కూడా
ఉంటారు. అందుకే బోయేజ్ ఏంటి ఆజ్ఞలు చెప్పి అన్నిటికంటే ముందుగా ఒక మాట చెప్పాడు, నా మాట విను విను విను. ఈ వాక్యం ఈ రోజు మీలో ఎంతమంది శ్రద్ధగా విన్నారో, ఎంతమంది అయితే ఆచరణలో పెట్టడానికి తీర్మానం చేసుకుంటూ ఉన్నారో, దేవుని సేవకుము సేవకునిగా దేవుని పక్షముగా నిలిచి నేను చెబుతూ ఉన్నాను ఇటు ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవితులు కాక, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో యజమానుడు మిమ్మల్ని ఎదుర్కొనను కాక. దయచేసి అందరూ మోకరించి తలలు వచ్చి ప్రార్థించేద్దాం.